రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగించాలని వ్యాపార పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కడప జిల్లా సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట శివారెడ్డి, ఇతర నాయకులు రైతులు పాల్గొన్నారు. రైతులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తే రైతులకు ఉరితాడు బిగించినట్లేనని నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతులపై ఉక్కుపాదం మోపుతున్నారని, వారిపై ఎలాంటి ప్రేమ లేదని నాయకులు విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ అంటుంటే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి భయపడి మీటర్లు బిగిస్తున్నారని, ఇందుకు సీఎం సిగ్గుపడాలి అని నాయకులు విమర్శించారు. ఇంకా అనేక రైతు సమస్యలపై చర్చ కొనసాగింది. రైతు సమస్యలపై పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి తన యొక్క రాజకీయ ప్రయోజనాల ఇతరత్ర ప్రయోజనాల ప్రయోజనాలు ఏమో తెలియదు, కానీ ఈరోజు రాష్ట్ర రైతాంగం మీద ఒక గుదిబండను వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల రూపంలో ఈరోజు గుదిబండను తగిలించబోతున్నాడు. మీటర్లు బిగించడం అంటే రైతు మెడలకు ఉరితాడు బిగించడమే చెప్పేసి రైతు సంఘాలకు మేము భావిస్తున్నాం. అందుకనే వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే ఆలోచన విరమించుకోండి. మేము కూడా రైతాంగాన్ని మనవి చేస్తున్నాం. అన్ని సంఘాలు కలిసి చైతన్యవంతం చేయబోతున్నాం. ఎక్కడికెక్కడ మోటార్లు మీటర్లు బిగించే ప్రయత్నం చేస్తే అధికారులు ప్రతిఘటించండి. ఆ రకం ప్రభుత్వం యొక్క ఈ ప్రయత్నం తిప్పి కొడదాం. ఇది రాజకీయ సమస్య కాదు, ఇది రైతుల సమస్య, ఇది వ్యవసాయానికి సంబంధించిన సమస్య, దీంట్లో రాజకీయాలు లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం డ్రిప్పు ఒక జానడు 3 సంవత్సరాల్లో కూడా ఇంతవరకు డ్రిప్పు ఒక జానడు పైపు కూడా ఇయ్యలేదు. సాయిల్ టెస్టింగ్ లేదు. సాయిల్ టెస్టింగ్ అంటే రైతులు ఏ పంట పండించాలా ఓ వ్యవసాయ అధికారులు వచ్చి సూచిస్తారన్నమాట. మిరప పెట్టాలా, పత్తి పెట్టాలన్నా, చెనిగివేయాలన్నా, వరి మడి నాడితే లాభం వస్తుందా రాదని అలాంటిది కూడా లేకుండా తీసినారు. ట్రాక్టర్లు రైతులకు ఇచ్చి ఆదుకున్న గత ప్రభుత్వంలో ఉచిత రైతులకు ఉచిత మోటార్లకు విద్యుత్ కూడా ఇస్తామన్నారు. అది కూడా తీసేసి ఇప్పుడు మీటర్లు పెట్టాలా అనే నిర్ణయానికి వచ్చిన ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేదానికి మా రైతు సంఘం మొత్తం అంతా కూర్చొని నిర్ణయించినాం. రైతులను చైతన్యవంతం చేసి ప్రతి పల్లె ప్రతి గ్రామం తిరిగి రైతులను చైతన్యవంతం చేయాలని నిర్ణయించడం జరిగింది.